వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో రుచికరమైన బియ్యం పాయసం చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు పూర్తి కొలతలతో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో అరకప్పు బియ్యంను వేసుకొని బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఒక చిల్లి జల్లెడలో వేసుకొని 10 నుంచి 15 నిమిషంల పాటు వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బియ్యం బాగా ఆరిపోతాయి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత వడకట్టుకున్నటువంటి బియ్యంను వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ 2 లేదా 3 నిమిషంల పాటు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో చిక్కటి పాలు 3 కప్పులు వేస్తున్నాను. అలాగే 1 కప్పు వాటర్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా పాలు బాయిల్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషంల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 నిమిషంల పాటు ఉడికించుకున్న తర్వాత రైస్ ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1/2 కప్పు పంచదార, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని తర్వాత ఇందులో కావాలంటే కొద్దిగా కుంకుమ పువ్వు రేకలను కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇక్కడ నేను 6 వేసాను. వేసుకొని అంతా బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషంల పాటు ఉడికించుకోవాలి. ఇలా పక్కనే పెట్టినటువంటి మేగడని ఇందులోకి తీసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా ఇంకొక 5 నిమిషంల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ కీర్లోకి వేసుకొని బాగా కలుపుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే రైస్ కీర్ రెడీ అయ్యింది. దీనిని వేడివేడిగానైనా తినొచ్చు, లేదా కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నట్లయితే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.